నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్పై ఉత్కంఠ వీడింది. మున్సిపల్ చైర్మన్గా నర్సాపూర్ మున్సిపల్ పరిధిలోని 1వ వార్డుకు చెందిన దుర్గప్ప గారి అశోక్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కార్యక్రమాన్ని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో తూపురాన్ ఆర్డీఓ సమక్షంలో ఎన్నుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ అభ్యర్థిగా నర్సాపూర్ మున్సిపల్ పరిధిలోని 1వ వార్డుకు చెందిన దుర్గప్ప గారి అశోక్ గౌడ్ ను చైర్మన్ అభ్యర్థిగా నిలబెట్టారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 9 మంది కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు వెంకటరామిరెడ్డి, యాదవరెడ్డిలు ఓటు వేయడంతో అశోక్ గౌడ్ ను ఏకగ్రీవంగా మున్సిపల్ చైర్మన్ గా ఎన్నుకున్నారు. అనంతరం నూతన మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన అశోక్ గౌడ్ ను ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, యాదవరెడ్డి కౌన్సిలర్లు పూలమాలలతో షాల్వాతో ఘనంగా సత్కరించారు. బీజేపీ కౌన్సిలర్లు కాగా చైర్మన్ ఎన్నిక కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్తో పాటు బీజేపీ కౌన్సిలర్లు హాజరు కాలేదు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు మున్సిపల్ చైర్మన్ గా ఎన్నుకున్న మా కౌన్సిలర్లకు, మరి దీనికి సహకరించిన ఎమ్మెల్యే సుంతలక్ష్మారెడ్డి గారికి, పూజలు గౌరవనీయులు మదన్ రెడ్డి గారు, మరి పెద్దలు హరీష్ రావు గారు, మరి గోపి గారు, మరి చంద్రగౌడ్ గారు, ఇంకా చాలామంది నియోజకవర్గ స్థాయి పెద్ద నాయకులు, నర్సాపూర్ పట్టణ నాయకులు అందరికీ కూడా పేరు పేరున వారికి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ నర్సాపూర్ పట్టణం 25 సంవత్సరాలుగా మరి ఎక్కడైనా గొంగల్లాగానే ఉంది. మరి కొన్ని చాలా ఫండ్స్ వచ్చిన 65 కోట్లు వచ్చినా మరి దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో మనం విఫలమైనాం. మరి ఈరోజు మన 40 కోట్లు మరి ఆపడం జరిగింది. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ 40 కోట్లు ఆపడం జరిగింది. కానీ 65 కోట్ల వరకే జరిగింది. మరి ఇప్పుడున్న గవర్నమెంట్ను సహకారం తీసుకొని మా సుందరెడ్డి లక్ష్మణరెడ్డి గారి సారథ్యంలో, మదనరెడ్డి గారి సారథ్యంలో, మరి ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా వాళ్ళ సహాయ సహకారం తీసుకొని కూడా నర్సాపూర్ పట్టణం అభివృద్ధి చెందే దిశంగా, ఎందుకంటే ఇక్కడ చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. మరి యువతకైతే క్రీడా మైదానాలు కానీ మరి ఇప్పుడున్న చాలా ఇబ్బందులను కూడా మన ఇక్కడ ఉన్న నర్సాపూర్లో ఉన్న వసతులు కూడా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో మరి అవన్నీ ఒక 15 రోజుల్లో ఇవన్నీ గుర్తించి మరి ఎప్పటికప్పుడు మరి అవి మరి సాయశక్తుల మరి అవన్నీ అమలు చేసేందుకు తర్వాత గడువు నిన్న ఉదయం 10 గంటల లోపల టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి పార్టీ అధ్యక్షుడు విప్ జారీ చేస్తూ నాకు నిన్న ఇవ్వడం జరిగింది. విప్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వారు వారి పార్టీ సభ్యులకు 7 సభ్యులకు విప్ జారీ చేశారు. ఇద్దరు సభ్యులకు వారు విప్ జారీ చేయలేదు. ఆ తదుపరి బీజేపీ పార్టీ నుంచి కానీ తర్వాత ఏ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ఎలాంటి విప్పు కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ మాకు రాలేదు. ఆ తర్వాత ఈరోజు ఉదయం 11 గంటలకు ఈ ప్రత్యేక సమావేశాన్ని ఈ సమావేశ మందిరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 11 గంటలకు సభ్యులందరూ కూడా హాజరయ్యారు. సభ్యులలో ముఖ్యంగా ఏంటంటే మనకు 15 మంది ఎన్నికైన వార్డు సభ్యులు ఉన్నారు. అలాగే సునీతా లక్ష్మారెడ్డి గారు గౌరవ ఎమ్మెల్యే గారు స్థానిక శాసనసభ్యులు, వాళ్ళు ఇదే మున్సిపాలిటీ కౌన్సిల్ ఎంచుకున్నారు కాబట్టి వారు ఒక ఎక్స్ ఆఫీషియల్గా ఉన్నారు. అలాగే ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి గారు, అలాగే గౌరవ ఇంకో ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి గారు, వారిద్దరు కూడా ఇదే మున్సిపాలిటీకి జిల్లా కలెక్టర్ గారి ద్వారా వారం రోజుల క్రితమే ఆప్షన్ ఇచ్చారు. సో వారు కూడా ఎక్స్ ఆఫీషియల్ సభ్యులుగా ఉన్నారు. మొత్తం మనకు 15 మంది ఎన్నికైన వార్డు సభ్యులు, 3 ఎక్స్ ఆఫీషియల్ సభ్యులు, మొత్తం 18 మంది సభ్యులు. 18 మంది సభ్యులకు 9 మంది సభ్యులు ఉంటే మనకు కోరం ఉన్నట్టుగా భావించబడుతుంది. ఈరోజు ఉదయం 11 గంటలకు చూసినట్టయితే మనకు 12 మంది సభ్యులు ఉన్నారంటే కోరం కంటే